నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. మన తెలుగు సినిమా, మన సినిమా, మన పాట, మా పాట, నాటు నాటు పాట అని గర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిష్టాత్మక వేదికపై తెలుగోడి జెండా ఎగరేసింది RRR టీం. మన సినిమారా ఇది అని గర్వంగా చెప్పుకునేలా చేసింది, విమర్శలు చేసిన వాళ్ళ నోళ్లు మూయించింది RRR టీం. అయితే దాని వెనుక ఎంతో కష్టముంది, ఎన్నో అవమానాలు ఉన్నాయి. అయితేనేం, ఎవరైతే సినిమాని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళిప్పుడు వావ్ RRR అనే పరిస్థితి ఏర్పడింది. నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రావడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు పాటే. RRR టీంకి కంగ్రాట్స్ చెప్తున్న పోస్టులే కనిపిస్తున్నాయి. మన సినిమా అంటూ ఎవరికి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న మాటలే వినిపిస్తున్నాయి. ఆస్కార్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. అయితే దాంతోపాటుగా బాలీవుడ్పై గట్టిగా ట్రోలింగ్ జరుగుతోంది. అసలు బాలీవుడ్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్లపై మనోళ్ళు ఎందుకు సెటైర్లు వేస్తున్నారు? RRR సినిమా రిలీజ్ టైంలో బాలీవుడ్కు చెందిన చాలామంది ఆ సినిమాపై తమ అక్కసును వెళ్ళగక్కారు. KRK అనే బాలీవుడ్ క్రిటిక్ ఒకరు RRRపై అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది డిజాస్టర్ సినిమా అని, సౌత్ మసాలా సినిమా అంటూ దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్తో ఆస్కార్ అందుకున్న సౌండ్ ఇంజనీర్ రసుల్ పుకుట్టి కూడా RRRపై అప్పట్లో నోరు పారేసుకున్నారు. ఇదొక గే లవ్ స్టోరీ అంటూ తీవ్రంగా అవమానించాడు. ఒక వ్యక్తి చేసిన ట్వీట్కు స్పందిస్తూ రసూల్ ఇలా కామెంట్ చేశాడు. RRR అనే ఒక చెత్తను అరగంట పాటు చూశాను అంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇదంతా అప్పుడు, ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు RRR సినిమా ఆస్కార్ వేదికను ముద్దాడింది. క్రిటిక్స్ విమర్శలు అన్నింటినీ పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లిపోయింది. విమర్శలు చేసిన వాళ్లతోనే వావ్ అనిపించుకుంటోంది. ప్రతిష్టాత్మక వేదికపై మనసత్తా చాటింది. నాటు నాటుతో దుమ్ము దులిపేసింది. విమర్శలు చేసిన బాలీవుడ్తోనే వావ్ అనిపించుకునేలా చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. దీపికా పదుకొనే నాటు నాటు పాట గురించి గొప్పగా చెప్పిన వీడియోల్ని షేర్ చేస్తూ బాలీవుడ్ ఈ సినిమాను విమర్శించింది. కానీ ఇప్పుడు ఇదే బాలీవుడ్ నటి గొప్పగా చెప్తోంది, అదే టాలీవుడ్ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు KRK లాంటి వాళ్ళ ముఖ చిత్రం ఏంటో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏదైనా మన టాలీవుడ్ సినిమా చరిత్ర సృష్టించింది, దుమ్ము దులిపి రచ్చలేపింది. మరి మీరు కూడా మీ విషస్ని కామెంట్ చేయండి.